కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల నుంచి రైల్ ద్వారా ఇతర రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడులోని చెన్నైల నుంచి రైళ్లలో ఇతర రాష్ట్రాలకు వచ్చిన వారి నమూనాలను రైల్వే స్టేషన్లోనే సేకరించాలని సూచించింది. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్లో 7 రోజులు, హోమ్ క్వారంటైన్లో మరో 7 రోజులు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడులోని చెన్నై నుంచి రైళ్లలో ఇతర రాష్ట్రాలకు వచ్చిన వారి నమూనాలను రైల్వే స్టేషన్లోనే సేకరించాలని సూచించింది. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్లో 7 రోజులు, హోమ్ క్వారంటైన్లో మరో 7 రోజులు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో 60 ఏళ్లు దాటిన వారికి 10 ఏళ్ల లోపు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడే వారికి మినహాయింపునిచ్చింది. వీరు తప్పనిసరిగా ఇళ్లలో 14 రోజుల పాటు ఉండేలా చూడాలంది. ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, వైద్య నిపుణులకు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల నుంచి మినహాయింపునిచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ర్యాండమ్ పద్ధతిలో పరీక్షలు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి భారీగా రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికులు వస్తారని అంచనా. ఇందులో భాగంగా ప్రతి బోగిలో 5% ప్రయాణికుల నుంచి ర్యాండమ్ పద్ధతిలో నమూనాలను సేకరించాలని అధికారులకు సూచించింది. వారం పాటు ఇలా పరిశీలించాక తదుపరి చర్యల్లో మార్పులు చేస్తామంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి వివరాలను యాప్లో నమోదు చేయాలని వెల్లడించింది. రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే వారికి వైరస్ అనుమానిత లక్షణాలు లేకుంటే క్వారంటైన్ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టికెట్ల ద్వారా వారి ప్రయాణ వివరాలను నిర్ధారించుకోవాలని చెప్పింది. కరోనాతో మహారాష్ట్ర వణుకుతోంది. ప్రతిరోజు వేలల్లో నమోదవుతున్న కేసులు అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటు మరణాల్లోనూ దేశంలోనే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60% ఒక్క ముంబైలోనే వెలుగు చూస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం నుంచి వచ్చే రైలు ప్రయాణికులను సైతం స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లకి పంపించాలని కేంద్రం సూచించింది.